वीडियो के नीचे सब्सक्राइब के बटन पर क्लिक करें, बेल के आइकॉन पर क्लिक कीजिए ताकि हर नई वीडियो की नोटिफिकेशन आपको मिल जाए। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहु। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह। اللهم إنا نستعينك ونستغفرك ونؤمن بك ونتوكل عليك ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا। أعوذ بالله من الشيطان الرجيم। بسم الله الرحمن الرحيم। نعوذ بالرسول الكريم أما بعد। اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد। اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد। أعوذ بالله من الشيطان الرجيم। بسم الله الرحمن الرحيم। अनंत करुणा में इडुवा पार कृपा सीडु अल्लाह सुभान व तआला आयन दया आयन करुणा कटाक्ष वलन ई रोजु ई समयमु ई यొక్క नमाजु तलिपे भाग्यान्नि अल्लाह मनंदरिकी प्रसादिंचाडु। सोदरुलारा गौरवमैनटुवंटि पेद्दलारा अल्लाह सुभान व तआला ई महत्तरमैनटुवंटि ई अवकाशान्नि मनकंदरिकी कल्पिंचाडु अल्लाह। మరి అల్లా మనకు ఈ అవకాశం కల్పించినందుకు అల్లాకు మనం ఎంతో ఋణపడి ఉన్నాము। అల్లాకు కృతజ్ఞతలు తెలపాలి। అల్లా యొక్క దయ కరుణ ఇవి ఏదీ లేకపోతే మనిషి ఇంత దూరం రాలేడు, అల్లాక ఇంట్లోకి కూడా అడుగు పెట్టలేడు। ఆయన దయ ఆయన కరుణ వల్లనే మానవుడు ఇక్కడికి వస్తాడు। ఒక ఊర్లో ఒక అబ్బాయిని పట్టుకొని అన్న పెళ్ళి అయిందారా అంటే ఆ పిల్లోడు అన్నాడు సగమైందే మీరు సాగున్నారు, ఇది ఎక్కడరా పెళ్ళి ఎక్కడ సగం విన్నారా బాబు ఎవరన్నా మీరు, అయితే పూర్తి పెళ్ళి అయితే లేదా పెళ్ళి ఇరిగిపోతుంది అంతే కదా, సగమైంది అన్నాడు సగమే తాయారా అని అంటే ఏందో నేను బయటికి పోతుంటే రాజుగారి కూతురు పైన ఎవరుకొని నేను ఎత్తి అరుపుకుంటుండే నేను రాజుగారి కూతురుని చూసి నాకేమో నచ్చింది ఇంకా వాళ్ళకి నచ్చాలా అంటాడు। అంటే 70 తొల్లుల ప్రేమ గల్లో అల్లా సుబ్హాన వతాల మనకు అల్లా గృహములో రావడానికి హిదాయత్ ప్రసాదించినాడు కాబట్టి మన యందు ఆయనకు ప్రేమ ఉంది, కానీ మనము కూడా మరి దీనికి కృతజ్ఞత తెలపాలంటాడు। దాన్నే దైవదత్త గ్రంథం ఖురాన్ అంటాడు, లైన్ శకత్తుం లా నజీదుకుం అన్నాడు, నేను ఇచ్చినటువంటి దాంట్లో ఎవరైనా సరే శుక్రియా అదా చేస్తే నేను ఇంకా వానికి అవకాశం ఇస్తా అన్నాడు అల్లా। తిండి విషయంలో కానీ హిదాయత్ విషయంలో కానీ ఏదైనా కానీ మరి ఆయన కరుణ వల్లనే ఈరోజు ఇక్కడికి రాగలిగాం మనం, మనముగా రాలేదు। ఆయన కరుణ ఆయన దయ ఆయన ప్రేమాంతరాలు మన మీద ఉండబట్టి మనము ఇక్కడికి రావడం జరిగింది। మరి ఆయన దయ ఉన్నప్పుడు మనము కూడా ఇప్పుడు నేను ఉదాహరణ ఇస్తున్నాను, ఒక రాజుగారు బిడ్డను చూసి ఇష్టం మన పండితే వాళ్ళు కూడా ఇష్టపడారా కదా నేను, మరి మనం కూడా అల్లా కృతజ్ఞతలు తెలపాలి కదా, మనం కూడా అల్లాకు కృతజ్ఞతలు తెలపాలి। అందుకే మౌలానా నూరుల ఖాదిర్ రహమతుల్లాహి అలైహి గారు కలిమా తయ్యబా అనే పుస్తకములో చాలా చిన్నంగా ఈ విషయం రాశారు, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్, కలిమా చదివిన ప్రతి మనిషికి అల్లా సుబ్హాన వ తాలా మహత్తరమైనటువంటి ఐదు గుణాలు ఇచ్చినాడు, ఈ ఐదు గుణాలు ఎవరికైతే ఇచ్చినాడో వాళ్ళందరికీ కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పాలా, ఒక్కగా ఒక్కొక్క దానికి థ్యాంక్స్ శుక్రి చెప్పడానికి ఒక పూట నమాజు అన్నాడు। ఈ ఐదు మొత్తమైనటువంటి గుణాలు ఏంటివి రానంటే చదువుకున్న వాడికి ఇచ్చినాడు అల్లా, పల్లెటూళ్ళకి ఇచ్చినాడు, చదువు లేనోళ్ళకి ఇచ్చినాడు, పొలం ఉన్నోనికి ఇచ్చినాడు, పొలం లేనోనికి ఇచ్చినాడు। ఈ ఐదు మహత్తరమైనటువంటి గుణాలు అల్లా సుబ్హాన వ తాలా ప్రతి మానవునికి కల్పించినాడు, ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క పూట నమాజు లెక్క ఐదు పూట్ల నమాజ్ ఉన్నాడు మౌలానా నూర్ ఖాదిర్ గారు కితాబ్ పుస్తకములో కలిమా తయ్యబా అనే గ్రంథములో విశదీకరించి రాశాడు। అది మొట్టమొదటి ఏంటా అంటే మానవునికి పల్లెటూళ్ళకి కానీ టౌన్లో ఉన్నోడికి కానీ పొలం ఉన్నోడికి కానీ ఉద్యోగం ఉన్నోడికి కానీ
చదువున్నోడికి చదువు లేనోడికి అందరికీ కూడా అల్లా సుబ్హానహు వతాల మాట్లాడడానికి నోరు ఇచ్చినాడు, మాట్లాడడానికి నోరు ఇచ్చినాడు. దాన్ని కృతజ్ఞతలు తెలపాలా, ఒక్క పూట నమాజ్ చేయన్నారు. ఇది ఎవరికిరా అర్థమవుతుందంటే, మా గేల్లో ఉందేనా ఉన్ని ఉన్ని ఇస్పెట్టు ఏం చేయక వాళ్ళని తెచ్చుకోవడము ఇవన్నీ ఎందుకు? వాళ్ళు వినరు, మనం వినియరు, పక్క వాళ్ళని కూడా వినియరు అనమాట. అత్త ఎందుకంటే సైతాన్ అనేవాడు మనతో పాటే పుట్టాడు, మనకన్నా ముందు పుట్టాడు. ఆయన పనే ఇది. ఒకళ్ళ వాళ్ళు అడిగినారు, ఒరే ఎందుకు రా జనాలని అట్ట నాశనం చెప్తావు అన్నాడు. అంటే దానికి ఏనన్నాడు, అయ్యా నేను ఎవరిని గబ్బు కొట్టాను, వాళ్ళే గబ్బు కొడుతారు అన్నారు. ఎత్తెత్తారా అని అంటే ఏం లేదయ్యా అని ఆ జీలే వేస్తుంటారు చూడు, చంద్ర జీలే చూసి బాబు అలా వేసి ఆ చీర ఏరేసి గోడకిట్ట అన్నాడు. గోడకిట్ట అంటే ఏమో సేమ ఈగలు వస్తాయి, ఈగలు వస్తేనే బల్లి చూసుకుంటున్నారు. ఈగ నిన్నానికి బల్లి ఈగ కోసం చూసుకుంటుంటేనే పిల్లి నుట్టు ఏం చేసిందంటే ఆ బల్లిని ఎగిరి కట్టుకోవాలని పిల్లి. పిల్లి ఎప్పుడు బయటకు వస్తుందో నేను కొరకాలా అని కుక్క. అది ఏం చేయలే సైతాన్, ఊరికి ఆ సీన్ తీసుకుని గోడ మీద తనిండా. అయితే దానికి ఇంత కథ. వాడు ఏదో గిరాకు పాపం మిలిటరీ వచ్చిన్నారు కుక్క అందరు పట్టుకొని, ఆ మిలిటరీ కుక్క ఆ పిల్లిని కడుతుని పోతేనే అది కింద పడితేనే వాని కోపం వచ్చి జీరైపోతాడు. కుక్కని పట్టడు కట్టించుకొని కొట్టా, కొవ్వు అనే చచ్చిదా. ఆహా నా కుక్కని కొడతావా నీ దగ్గర జీరైపుకి వచ్చింటే అని మిలిటరీ అప్ప వాణ్ణి కాల్చేచ్చా. వాణ్ణి కాల్చేస్తాడు, వాడేం చేసావు రే టౌన్ వాళ్ళని పల్లెటూరు రోడ్ వచ్చి ఎవరో ఇక్కడ కొట్టానంట అంటే టౌన్ వాళ్ళంతా పట్టు కట్టించుకుని పోయి, ఒరే ఒరే టౌన్ వాళ్ళు మా దీనికి వస్తున్నారంట అని పల్లెటూరు బాంబులు తీసుకుని వారి మీద పడి కొన్ని వందలు వేల మంది చేరి. అప్పుడు చెప్తావు సైతాన్ నేనేం చేసి చేరా నువ్వు చీర అత్త. అట్లా ఇది చాలా గొప్పది నాయన, ఇక్కడ ఈ అవకాశం మనకి ఇచ్చింది, ఇక్కడికి రావడం మనం అల్లాకు కృతజ్ఞతలు చెప్పాలా, థ్యాంక్స్ చెప్పాలా. మొట్టమొదటి యొక్క మహత్తరమైనటువంటి గుణం వల్ల సుభాన వతాల మానవునికి నోరు ఇచ్చినాడు మాట్లాడడానికి. మూగన్ను అడుగుకోండి, వానికి పెండ్ అవుతుంది. మగేళ్ళు ఉన్నాడు మూగాయన పాపం, బంగారు లెక్క పిల్లలు పుట్టినారు వానికి. ఆయనకు కూడా ముద్దు ముద్దుగా నా పిల్లలతో మాట్లాడాలా, పెండాంతో ముద్దుగా ముచ్చడం మాత్రం మాట్లాడాలని వానికి ఉంటుంది, కానీ నోరు లేదు. ఇప్పుడు మనందరికీ నోరు ఇచ్చినాడు అల్లా, దానికి ఛాన్స్ చెప్పాలని అవుతానైనా, దానికి ఛాన్స్ చెప్పడానికే ఒక పూట నమాజ్ చెప్పినాడు. రెండవ ధనం వల్ల ఏం ఇచ్చాడంటే మొత్తమైనటువంటి గుణం వల్ల మనకిచ్చాడు వినడానికి చెవులనిచ్చాడు, వినడానికి చెవులు ఇచ్చినాడు. ఊక చెవుర ఏదైనా కొంచెం వినపడతలేదు అని డాక్టర్ గారు పోతే మిషన్ ఇస్తాడు, మిషన్ ఐదు ఉండదు మంచిది, అది గుండె బాగుంటే మిషన్ పనిచేస్తే దాంట్లో చెవులు పెట్టుకుంటే క్షణం చూసినారో లేదో, ఆ మిషన్ సరిగ్గా పని చేయకుండా మీ ఇది కూడా పని చేయదు. మనం 500 కాదు 5% లేకుండా సుభాన్ అవుతాలా మాట్లాడాలని వినడానికి చెవులు ఇచ్చినాడు. మేము జమాత్ పొద్దున్న నమాజ్ అయితే ఏం చేస్తామంటే గట్లో పోద్దాం, గట్లో పొద్దునే ఏమప్పా నమాజ్ కురా అంటే ఇప్పుడే కిచిడి నెయ్యి ఖైమ తింటి అని ఒక ఆయన. ఒరే కిచిడి కాదురా తండ్రి, ఖైమ కాదురా, నమాజు నమాజుకు అంటే పక్కా నాయన చెవుడుంది అని కొంచెం గట్టి చెప్పాలి ఆయన పోంటాడు. చెవుడులోనే అడగండి, చెవుడున్నోడికి అడుగుతూ చెప్తాడు వాడు కదా ఏం మాట్లాడుతున్నాడో నా గురించి. మనమే బాగా చెవులు ఉన్న వాళ్ళమే, ఎవరన్నా మాట్లాడుతుంటే నన్నే చూసి మాట్లాడారా వాడు, నాకేళ్ళు చూసి మాట్లాడుతున్నారా వాడు అని అంటాం. అంటమో లేదమ్మా, మరి ఉరువు చెవులు వినపడేవాడికి ఏముంటుంది చెప్పు. అందుకే అల్లా తాలా ఉద్యోగం ఉన్నోడికి లేనోడికి చదువుకున్నోడికి చదివేనోడికి అందరికీ వినడానికి చెవులిచ్చినాడు. దాని నుంటే మొలా నూద ఖాతం తులారే గారు ఉన్నారు, ఈ చెవులిచ్చినందుకన్నా అల్లాకు థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞత చెప్తూ ఒకప్పుడు నమాజ్ చేయండి అన్నాడు. ఎన్నైనా చూడండి, మూడవది అల్లా సుభాన వతాల చూడ్డానికి కళ్ళు ఇచ్చినాడు. ఎటువంటి కళ్ళు? ఈరోజు రూపాయి 2 రూపాయలు ఫ్లాట్లు మామిడి చెట్లు తోటలు అన్నీ గుర్తిస్తున్నాడు, కానీ అల్లా యొక్క శక్తిని గుర్తించలేకపోయినాడు మానవుడు. నారెంబడు వస్తుంది, మామిడి తోటలు కనపడుతున్నాయి, సపోటాలు కనపడుతున్నాయి, సీతపొలం పండ్లు కనపడుతున్నాయి, పొగాకులు అన్నీ కనపడుతున్నాయి, కానీ ఎటువంటి ముత్యాల లాంటి కళ్ళు ఇచ్చినాడు అల్లా.
అల్లా శక్తిని మానవుడు గుర్తించలేకపోతున్నాడు. ఏం శక్తి? ఇక్కడ గుర్తుంటే మనము మన కను చూపు ఎంత దూరం పోతుందో అంత దూరం వరకు కనపడదు. అంతే కదమ్మా అవతల కనపడుతుందా? ఒక మైలు కనపడినా ఏమప్పా, సదరంగం ఉంటే ఒక మైలు వరకు కనపడచ్చు. కానీ అల్లా శక్తి ఎటువంటిది తెలుసా? సూర్యుడు కొన్ని వందల వేల కిలో లక్షల మీటర్లు ఉన్నాడు, కానీ అందరికీ కనపడుతుంది. చందమా కనపడుతుంది లేదా? లేదా వేల కనపడదా? కనపడుతుంది. నేను కూడా చిన్నప్పుడు అంత ఉన్నప్పుడు ఒరే ఒరే నాయముడు వస్తున్నాం రారా అని చెప్తుంటే నేను ఎత్తుంటే నాయముడు వస్తుండే. అన్ని వందల వేల కిలోమీటర్లటువంటి చంద్రుడు సూర్యుడు కూడా మనందరికీ కంటికి కనపడతాడు. ఇది అల్లా శక్తి. ఎటువంటి శక్తి ఇచ్చాడు అల్లా? ఎవరైనా కానీ కళ్ళను కొంచెం చూపు మందగించిందంటే డాక్టర్ అని తీసుకుంటాడు వదిలి భయ్, 50 రూపాయలు ఫీజు తీసుకుంటాడు. 50 రూపాయలు ఫీజు తీసుకొని 300 రూపాయలు కండద్దాలు లాస్ట్ రేటు, 300, 350. ఇంకా మంచివి అంటే ఎక్కువ రేట్లు ఉన్నాయి. మరి అలా 3 పైసలు లేకుండా కనిపించా? మరి అద్దాల్లో చూపు లేదు. అద్దాల్లో చూపే కానీ ఉండింటే ఒక గుడ్డైన 2 లక్షలు కానీ పురచేత పడేసి అద్దాలు కొనుక్కుంటాడు. మా జమలమ్మడు కానీ వచ్చినాడు అని కొన్ని 2 కన్నులు కనపడవుతుంది పాపం. ఆయనకు తెలుస్తుంది కదా కంటి విలువ, కానీ ఈరోజు మనకు మానవులకు తెలదు. 5 పైసలు లేకుండా ఆశించకుండా అలా కండిచ్చినందుకు మౌలానా నూర్ కజ్జబ్ గారు అన్నారు, దీని గురించి కృతజ్ఞతలు తెలపండి, అల్లాకు థ్యాంక్స్ చెప్పండి. ఎవరన్నా అవసరానికి రూపాయి ఇస్తే, ఎవడన్నా టీ తాపితే ఒక 2 రూపాయలు టీ, నీకు రుణపడి ఉంటానన్నా థ్యాంక్స్ అంటాం. మరి అల్లాకు మరి పవిత్రమైనటువంటి కండిచ్చినాడు, అనుమతి అలాంటి కండిచ్చినాడు, దీనికి అల్లాకు థ్యాంక్స్ చెప్పాలని వద్దానైనా? 5 పైసలు లేకుండా ఇచ్చినాడు. అందుకే అల్లా సుబ్హానవ తాలకు ఈ కండిచ్చినందుకు ఒక పూట నమాజ్ చేయండి అన్నాడు. ఎన్నాయబా? 3. 4వది అల్లా ఏమిచ్చాడంటే మానవునికి స్పర్శ జ్ఞానం ఇచ్చినాడు. స్పర్శ జ్ఞానం, వేడిని లేదో చల్లని లేదో ఎండ ఏదో ముళ్ళు ఏదో రాయి ఏదో కుచ్చుకుంటే కూడా పడక్కన కనపడుతుంది. దీన్ని కుర్చీలో కూడా ఉండదు. ఒక మేకులు కుచ్చుకుంటే కూడా కీలదు, రక్తం కారుతుంటుంది. రక్తం కారుతుంటుంది కానీ వాళ్ళకు నొప్పి ఉండదు, స్పర్శ జ్ఞానం లేదు కాబట్టి. మనకే స్పర్శ జ్ఞానం వల్ల ఇచ్చినందుకు కాబట్టి స్నానం చేసేటప్పుడు నీళ్ళలో చేయి పెట్టి చల్లగుండే చల్లగుండే ఉంటాం, కాలుతుండంటే చల్లని పోసుకుంటాం పోసుకుంటాం కదా. మరి ఇటువంటి గుణం ఇచ్చేటువంటి వాడికి అల్లాకు మనం కృతజ్ఞతలు తెలపాలి కదా. నేను చెప్పలేదు. ఇది 4 పూట్లు అయింది. ఇంకెన్ని పూట్లు ఉందమ్మా? ఎన్ని పూటల నమాజు? 5 పూట్ల నమాజు. 5 మహత్తరటువంటి గుణాలు అల్లా మనకి ఇచ్చినాడు. 5వది ఏమి రానంటే ఆర్టీసీ బస్సుల్లో, రైల్వే స్టేషన్లలో, రైళ్ళల్లో, హోటళ్ళల్లో, ఆఫీసుల్లో చెకింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, చెకింగ్ ఆఫీసర్ రైల్లో టికెట్ లేకుండా కూర్చున్నాడు, తీసి వచ్చినాడు, ఏం చేస్తాడమ్మా? పట్టుకుంటాడు. ఆర్టీసీ బస్సు రాగా నిలబెట్టి టికెట్లో చెక్ చేస్తారు, చేస్తాడు కదా. టికెట్ లేకుండా ముద్దు పెట్టుకుంటారా, బావచ్చునా టికెట్ లేకుండా ఎంతప్పుడు? అట్లా అల్లా సుబ్హానవ తాలా మన శరీరంలో ఉండే అవయవాలకు ఒక చెకింగ్ ఆఫీసర్ని పెట్టినాడు ఆయన. ఆయన్నే రేపు పొద్దు మనము టీ వాసన తెలుదు, మంచి వాసన తెలుదు, పూల వాసన తెలుదు, అత్తర వాసన తెలుదు. అది ఏడ ఫిట్ చేయాలను అల్లా అక్కడే ఫిట్ చేశాడు ముక్కుని. ఈయన చెకింగ్ ఆఫీసర్. అన్నములో పప్పు వేస్తేనే పాసిపోతే చెప్తాడు, ఏ పప్పు పాసిపోయింది తినకముందు చెప్తాడు, చెప్తాడు కదా తినాక చెప్తాడా వాసన? తీజు వాసన ఏదో తెలుస్తుంది, పూల వాసన ఏదో తెలుస్తుంది, తోటల్లో మల్లెపూలు వాసన గమ్మని పడతాయి. ఎటువంటి చెకింగ్ ఆఫీసర్లు పెట్టాడు అల్లా సుబ్హానవ తాలా. ఎవరైనా అత్తరు చూపిస్తే నాకు పరిచయం పెట్టిందా మీరు సార్, వాసన తెలుదు ఉంటాడు పరిచయం పెడితే. మరి అలా ఎటువంటి ముక్కు ఇచ్చినాడు వాసన చూడడానికి ఈ చెకింగ్ ఆఫీసర్? ఇది ఇచ్చినందుకు అల్లా తాలా. అది పల్లెటూరులకు ఇచ్చి టౌన్ దగ్గర లేకుండా చేయలే, టౌన్ వాళ్ళకి ఇచ్చా, పల్లెటూరులకు ఇచ్చా, ఉద్యోగులకు ఇచ్చా, ఉద్యోగం లేనోళ్ళకి కూడా ఇచ్చా. అందుకే 5 పూటలు అయ్యే మోస్తున్నటువంటి 5 గుణాలు ఇచ్చినందుకు 5 పూట్ల నమాజు థ్యాంక్స్ కృతజ్ఞత చెప్పమన్నాడు. మరా నూతన కాసేపారు ఏం రాశారంటే కెలిమ తయ్యబా గ్రంథంలో ఈ మాట రాశాడు ఆయన, కనీసం ఈ 5 గుణాలు మీకు ఇచ్చినందుకు ఒక్కొక్క దానికి ఒక శుక్రియా చెప్తే కూడా
ఐదు పుట్ల నమాజ్ చేయండి అన్నారు. ఎవరైతే అలా ఇలా ఇలా ముహమ్మద్ రసూల్ కలమ చదువుకున్నారో అటువంటి వాడికి అందరికీ ఐదు పుట్ల నమాజ్ ఫరదై ఉన్నది. ఎవరికి ఇందులో మాఫు లేదు. రంజాన్ రోజా ఉంది, బీమారు ఉన్నాడు, రోగం ఉంది, వాడికి మాఫు ఉంది. కలమా చదివిన ప్రతి మనిషికి, ఎందుకంటే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా 24 అక్షరాల కలమా. ఒక గంట కోసం కాదు నాన్న ఇది ఈమాను. ఒక గంట కోసం చెప్పరా లా ఇలాహ ఇల్లల్లా 12 అక్షరాలు, ముహమ్మద్ రసూలుల్లా 12 అక్షరాలు, 24 అక్షరాల కలమాను ఉచ్చరించినందుకు 24 గంటల్లో ఈమాన్ ఉండాలి, విశ్వాసం ఉండాలా అంటాడు. 24 గంటలు ఒక దినానికి హమేషా ఎల్లప్పుడు ఉండేది ఇది. కాకపోతే మనకి తప్పదు ఐదు పూట నమాజు ప్రతి వాడికి, కలమా చదివినటువంటి ప్రతి మనిషికి. కొంతమంది అన్నారు, అయ్యా మేము మరి కలమా చదువుకున్న వారికి అంటారు కదా అని. కలమా చదువుకున్నందుకే ఒడుగులు, కలమా చదువుకున్నందుకే నీక, కలమా చదువుకున్నందుకే సాహిబు గారిని పిలిచి ఒక కబర్లో గోరి వేసేది, ఇదంతా కలమా పుణ్యదే. ఇవన్నీ కూడా కలమా యొక్క ఇదే. ఈ సుంతి చేసుకోవడం, నికా చేసుకోవడం, ఇవన్నీ దానికి సంబంధించినట్టుదే. అందుకే సోదరులారా, అల్లా సుబ్హానవ తాలా ఈ మానవునికి జీవితాన్ని ప్రసాదించినాడు. ఊక తిన్నికా, తాగడానికి, ఆ పండుకోవడానికి, ఆ పిల్ల పుట్టడానికి కాదు. ఒక మక్సద్, ఒక కారణం ఉంది. మానవ జన్మకు ఒక కారణాన్ని ఇచ్చి పంపాడు అల్లా. ఈ కారణాన్ని మర్చిపోయినాడు ఈరోజు మానవుడు. అందుకే అల్లా సుబ్హానవ తాలా ఈ దావత్ యొక్క మెహనత్ వల్ల ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు పోయి నాయనా మేలుకోండి, మేలుకోండి, మన జన్మని ప్రసాదించినటువంటి అల్లా సుబ్హానవ తాలా మనకు కాలి చెట్టు పుట్ట నట్ట దీని కొరకే మనకు సృష్టించలేదు. మన పంపించడానికి కారణం ఉంది. ఇక్కడ కొన్ని రోజులే నిమిత్తం మాత్రం, తల్లి గర్భంలో కొన్నాళ్ళు, బాల్యము కొన్నాళ్ళు, యవనము కొన్నాళ్ళు, వృద్ధాప్యము కొన్నాళ్ళు, ఇదంతా శాంపిల్ జీవితం. మానవునికి జన్మనిచ్చింది తనకు ఇబాదత్ కొరకు. అందుకే ఒక నేరాది అన్నాడు, అల్ల దబారకు తాలా జిందగీ దియా, బందగీ కే బాత్ జిందగీ దియా, అక్కడ జిందగీ మే బందగీ నహీ, ఏ జిందగీ బేకార్ ఫర్మా. జీవితంలో ఈ జీవితాన్ని ప్రసాదించింది అల్ల సుబ్హానవ తాలా, కారణము లేకుండా కాదు. పాములు కూడా కారణాలు ఉన్నాయి, తేళ్ల కారణాలు ఉన్నాయి, బల్లికి కారణాలు ఉన్నాయి. వేసిన ప్రతి పంటకు కారణం ఉంది, ప్రతి మొక్కల కారణం ఉంది. పండ్లు వస్తాయి, లాభం వస్తుంది, బుడలు వస్తాయి, మనకు నూనె వస్తుంది, ఈ సరుకులు వస్తాయి. ఆ విధంగా మానవునికి ఆఖరత్ అనేది ఒకటి ఉంది. అల్లా ఏం చెప్పాడంటే, మొట్టమొదట ఈరోజు ఇప్పుడు ఎక్కడ ఎంత సమావేశమైందో మొట్టమొదటిసారిగా అల్లా సుబ్హానవ తాలా అన్నాడు, మీ పోషకుడు ఎవరు అని అడిగారు. ఏమల్లా అన్నాం, ఇప్పుడు నేను చూస్తున్నది ఇక్కడ కాదు, మేమందరికీ ఒక చోటు పంపిస్తున్నా, అక్కడ పోయి తానెవరో తెలుసుకొని, తన తప్పుని సరిదిద్దుకొని, సృష్టించిన సృష్టికర్తను ఎరింగినటువంటి వాడే, అటువంటి వాడే జీవితము ధన్యము సార్థకము అంటాడు. మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాం, మన ప్రయాణం ఎక్కడికి, ఎన్నది ఎక్కడ, మనకన్నా ముందు నుండి ఎక్కడి నుండి వచ్చిరి, వాళ్ళంతా ఎటుపోయి. అందుకే మనమంతరం కూడా ఒకరోజు ఒకరోజు పోక తప్పదు. మనం వచ్చిన కారణము కారణం ఉంది, మనం వచ్చినటువంటి దానికి కారణం ఉంది. కానీ ఈరోజు ఇహలోకం యొక్క మాయలో పడి మనమంతా కొట్లు మిట్టాడుతున్నామే కానీ అసలైన సృష్టికర్త ఎవరు, సృష్టించిన వాడు ఎవరు, ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను సృష్టించిన సృష్టికర్త కలిగినటువంటి వాడే ధన్యుడు అన్నారు. మామూలు విషయం కాదు సోదరులారా. మానవుడు ఈరోజు ఆఖరత్ అనే ఫికరను, మనం దేనికోసం వచ్చాం, దాన్ని మర్చిపోయి జీవనంగా ఇస్తున్నాడు. మనమంతా దాన్ని మర్చిపోయి మన జీవితాన్ని చేసుకుంటున్నాం. ఈరోజు ప్రతి మానవుడు ఇహలోకపు మాయలో ఉన్నారు. కానీ అసలైనది ఏంటంటే, మనం వచ్చినటువంటి కారణము మనం అల్లాని గుర్తించుకోవాలి. లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఎవరు పూజకు అర్హత లేదు, పూజింపదగిన వాడు అల్లా. ముహమ్మదు రసూల్లా, అల్లా పంపినటువంటి ప్రవక్త గారు. ఈ మానవుని జీవితంలో అయితే లా ఇలాహ ఇల్లల్లా
మొహమ్మదు రసూల్లా ఉందో అటువంటి వాడు ఏము పరము సాఫల్యమన్నారు. చాలామంది అంటారు అయ్యా కల్మ చదువుకున్నవాడికి ఇస్లాంలో ఇక్కడ నా ఇది ఉంది అక్కడ అది ఉంది, లేదు ఎక్కడ నీడనే అక్కడ నీడనే. ఎల్లప్పుడూ విస్తారపురునికి శాశ్వతమైన జీవితంలో తాత్కాలికమైనటువంటి జీవితంలో ప్రతి జీవితంలో కూడా ఇక్కడ అక్కడ అన్నిట్లో ఉంది. ముస్లింకు హిందూకు తేడా ఏదిరా అంటే ముస్లిం అంటాడు చనిపోయిన తర్వాత మా జీవితాలు గోరి నుండి ప్రారంభమవుతున్నాయి అంటాడు, అంతే కదమ్మా. హిందూ అంటాడు గాలి గాలి లేదా శరీరం మట్టిలో గచ్చిదా అంటాం, లేదు. ఇదే మాట 500 సంవత్సరాల కిందట మొహమ్మద్ రసూలుల్లా ప్రవక్త దగ్గరికి ఖబరస్థాన్ అంటే గోరిల కానంటూ ఒక పుచ్చిపోయిన ఎముకంది ఇచ్చినాడు ఒక గానం. ఒక అతని యహూది ఒక పుచ్చిపోయినటువంటి ఎముకని గోరిల కానంటూ తీసుకొచ్చాడు. మనం ఖబరస్థాన్ పోతే ఉంటాయి కదా అయ్యా అల్లా లేపుతాడు 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 అని అంటున్నాను. చనిపోయిన తర్వాత మరి ఎంకర్ ఈ విధంగా పుచ్చిపోయింది కదా, తుప్పు పడిపోయింది, ఏమీ లేదు, దీంతోనే లేపుతాడా అల్లా అని అడిగినాడు. అప్పుడు ప్రవక్త గారు 500 ఏళ్ళ క్రితం చెప్పారు. ఏమన్నారంటే అయ్యా నిన్ను పుట్టించేటప్పుడు ఈ పుచ్చిపోయిన ఎముక కూడా లేదు, పుచ్చిపోయిన ఎముక కూడా లేదు, ఒక ఇంద్రియపు చుక్క నీళ్ల చుక్క. ఈ నీళ్ల చుక్కతో నేను సృష్టించినటువంటి అల్లా ఈ పుచ్చిపోయిన ఎముకలు లేపలేనా అన్నాడు. నిన్ను పుట్టిస్తప్పుడు ఎముక కూడా లేదు, ఆయనకేం గొప్ప కాదు అన్నాడు. కానీ ఈరోజు మానవుడంతా కూడా కూటుమిటారుతున్నాడు. ఈ దినాది 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 ఏది నాది కాదు. జీవితం ఉన్నటువంటి ఈ శరీరము శరీరం ఉన్నటువంటి అవయవాలు ఇవి కూడా నావి కావు. ఒకవేళ శరీరం ఉన్నటువంటి అవయవాలు నావైతే నాకు కోరిక ఉంది గడ్డం నల్లగా ఉండాలా అని, నాకు కోరిక ఉంది పండ్లు ఉండాలా అని, కానీ ఒక్క పళ్ళు లేదు. ఎవరన్నా పళ్ళు తీసుకుంటారేమే లే సోదరులారా, ఆ శరీరం ఉన్నటువంటి అవయవాలు ఈ వెంట్రుకలు ఈ కన్నులు ఇవన్నీ కూడా మనవి కావు. లోపల ఉన్నటువంటి ఆత్మ, లోపల ఉన్నటువంటి ఈ ఆత్మ అల్లా యొక్క ఆజ్ఞానుసారంగా నడుచుకునేదే ఈ ఆత్మ. శరీరం ఉన్నటువంటి అవయవాలు మనవి కావు, భూమిని సంపాదించిన ఆస్తి మనది కాదు, శరీరంలో ఉండే ఆత్మ, ఈ ఆత్మ కూడా మనది కాదు. ఆత్మ కేవలం అల్లా యొక్క ఆజ్ఞానుసారంగా నడుచుకునేదే ఈ ఆత్మ అన్నారు. ఎందుకంటే ఎప్పుడు కడుపు తల్లి కడుపులో 4 మాసాల్లో ఊపిరి ఇచ్చాడు, ఏ నిమిషం ఊపిరి పోతుందో అది అల్లాకే తెలుసు. ఎవరు కూడా ఏ డాక్టర్లు కూడా పట్టుకోలేరు, దాన్ని నిలబెట్టలేరు. ఇది అల్లా యొక్క ఆజ్ఞానుసారంగా నడిచేదే ఈ ఆత్మ. ఈ యవనము అంటే ఈ బలము ఇవన్నీ కూడా కొద్ది రోజులే. కనులు మెత్తబడిపోతాయి, చెవులు మెత్తబడిపోతాయి, కాళ్ళు చేతులు మెత్తబడిపోతాయి, ఇవేవి మావి కావు. అందుకే కాకులు కూడా చెప్తారు, శ్రీలంక చెప్తే జనాలు చాలా ఆశ్చర్యపోయినారు. ఆ తమిళ వాళ్ళు అందరూ ముస్లిం కాకి చెప్తుంది కావు ఇవి కావు. మనకు అర్థం కాదు, ఇది నాది ఉంటాం, ఏది కాదు. ఆత్మ వీడిన దేహము సోదరులారా, ఈ శరీరంలో ఎప్పుడైతే ఆత్మ బయటికి పోతుందో, ఆత్మ వీడిన దేహము తెల్లగుడ్డలా పాలవును. 80 ఏం బట్టకత్తున్నాయనాడా, 80 ఉండరా భయ్ తెల్లగుడ్డనేనా పచ్చ తెసరా. ఆత్మ వీడిన దేహము తెల్లగుడ్డలా పాలవును, వాణ్ణి మీద కత్తిన గుడ్డ మట్టి పుట్టల చెద్దల్లా పాలవును. ఏ దేశం పో ఎక్కడ పో ఎక్కడైనా కూడా మనిషి చనిపోయిన తర్వాత ఆ శరీరం పైన తెల్లగుడ్డనే కప్పేది, వేరే ఏ గుడ్డ కప్పరు. ఆ గుడ్డతో సహా గోరిడ పెట్టిన తర్వాత వాణ్ణి నీన కత్తిన గుడ్డ మట్టి పుట్టల చెదల పాలవును అంటే శరీరంతో ఎప్పుడైతే ఆ గుడ్డ కూడా లోపల పెట్టంగానే మట్టి చిరిపోతుంది బట్టని, గోరులు మలదవుతుందాం ఏమన్నా బట్ట కనపడతాయేమా లేస్తా కుదిరిపోయింటాయి. గట్టి శల్యంబు అంటే శరీరంలోటువంటి ఈ కండలు ఎముకలు ఈ దుమ్ములు, గట్టి శల్యంబు
తృప్పు బట్టి పోవును. ఈ శరీరం ఉన్నటువంటి కండలు ఇవన్నీ కూడా పూచిపట్టిపోతాయి. వాడు సంపాదించిన ధనార్జనంతయు వారసుల బాలవును. ఏది రాదు ఎంబడి అల్లా నామస్మరణము చేసుకోరా మూర్ కూడా అన్నాడు. దాన్నే ప్రవక్త మహమ్మదు రసూలుల్లా 1500 ఏళ్ల క్రితం చెప్పారు. ఏమన్నారు నాన్న, మనం ఇక్కడ సుభాన్ అల్లా అనుకుంటే పుణ్యం వస్తుంది, అల్హమ్దుల్లా పుణ్యం, అల్లా అక్బర్ పుణ్యము, దానము పుణ్యము, నమాజు పుణ్యము, అల్లా నామస్మరణం పుణ్యము, ఇవన్నీ మన ఎమ్మడొస్తాయి, ఇవి మన ఎమ్మడొస్తాయి. కానీ మానవుడు ఈరోజు వదిలిపెట్టిపోవడానికి రాత్రింబగొడ్డు మేనత్ చేస్తున్నారు, ఎంబడి తీసుకొని పోవడానికి మేనత్ చేయడం లేదు అంటాడు. అందుకే సోదరులారా, అల్లా సుభానవ దాల మన ఎందు దయవుంచి ఈరోజు ఇక్కడి నుండి కొన్ని 100 కిలోమీటర్లు కడప డిస్ట్రిక్ట్ అక్కడి నుండి మన సోదరుడు ఒక పెద్ద ఆయన వచ్చినాడు. కాబట్టి మనము మనే గంటలు 2 గంటలు ఇక్కడ కూర్చోబెట్టరు. డబ్బు కట్టి టికెట్ కొనుక్కుంటే 2.5 గంటలు సినిమాలు కూర్చోవాలా? అంత కూడా అవసరం లే అల్లా కోసం. అల్లా కోసం ఎవరైతే ఎంతసేపు ఇక్కడ కూర్చుంటారో రేపు దీని యొక్క అసరు పడేది వాడు మనకు తెలుస్తుంది అన్నాడు. ఇహలోకపు కన్ను ఎప్పుడైతే బంద్ అవుతాయో అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మాహోల్ నైనా మాహోల్ లేదు. మా వాళ్ళు చాలామంది అరబస్థాన్కి పోతారు ఉద్యోగాలు చేయడానికి. మా అబ్బాయి కూడా పోయిండే. ఆ నోట ఈ నోట అక్కడ చూడబడింది. ఏమని పడిందంటే, ఇండియాలో ఆడళ్ళ కాన్నే కట్టం తీసుకుంటారు మగవాళ్ళు అని. అంత పిల్లోడు అరవ పిల్లోడు అయ్యాడు. నాన్న, మరి ఇండియాలో ఆడళ్ళు కట్నం ఇస్తే ఆడళ్ళు ఎక్కడి నుండి తెచ్చిస్తారు మగునికి అన్నాడు. అంటే అక్కడ ఇస్లాంలో ఏముందంటే, మగవాడు ఆడామెకు మహర్ నగదు ఇచ్చి నిఘా చేసుకోవాలి. ఇది ఇస్లాం చెప్తుంది. కానీ మాహోల్ లేదు మన దగ్గర. ఎవరైనా దరిద్రుడు జమాదు వచ్చినోడు, హే కట్నం తీసుకోకూడదురా అన్నాడు అనుకో, వాడిని పిల్లలు గెలవే కష్టం వానికి. ఏమో తక్కువంది, లేకుంటే ఊగ చేసుకుంటాడా? ఏమో తక్కువ ఉన్నట్టున్నాయన్నా ఊగ చేసుకోడబ్బా, గౌండగా అడిగేబ్బా చిరుపాలు అంటుంది. ఎందుకంటే మాహోల్ లేదు, మాహోల్ లేదు. అందుకే మనకు కూడా మాహోల్ కోసం వల్ల సుభాన్ అవతాల అక్కడి నుండి ఇంత దూరం ఇక్కడ తెచ్చాడైన సుభాన్ గారిని నిశ్చయమైన మాట్లాడతాడు. అందరూ శ్రద్ధగా కూర్చొని వినండి. ఆజా సుభాన్ రే
साधारण और